మిల్ల నా ఇల్లు నా వారు నా కుటుంబం నా సంసారం నా పిల్లలు నా బంధువులు ఒకప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉంటున్నాం మోడర్నైజేషన్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ పేరుతో డబ్బు సంపద పదవులు ఆస్తిపాస్తులు అధికారం పేరు ప్రఖ్యాతులు పలుకుబడి కోసం ఎటు పోతున్నాం మనం ఎలా జీవిస్తున్నాం మనం తల్లి ఒక దగ్గర తండ్రి ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర బ్రతుకుతున్నటువంటి రోజుల్ని మనం చూస్తూ ఉన్నాం తల్లి తండ్రి ముసలివారై ఒక దగ్గర బతుకుతుంటే పిల్లలు చదువుల కోసం ఉద్యోగం పేరుతోటి ఎక్కడెక్కడో జీవిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు టెన్షన్లు సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడులు ఆర్థిక సమస్యలు అలవాటు లేని ఇష్టం లేని అనేక పనులు మనల్ని వేధిస్తూ ఉన్నాయి వాటిని మర్చిపోవడం కోసం మరి కొంతమంది పొగకి అలవాటు పడుతూ ఉన్నారు మద్యానికి అలవాటు పడుతూ ఉన్నారు బానిసలు అవుతూ ఉన్నారు అటువంటి వారిని మనం చూస్తూనే ఉన్నాం ఒకటే ఇంట్లో ఉంటూనే కలిసి ఉంటూనే మాట్లాడుకునేటటువంటి తీరిక కానీ సమయం కానీ లేకుండా బ్రతుకుతూ ఉన్నాం పక్క వారి యొక్క ఆస్తులు పక్క వారి యొక్క చదువులు పక్క వారి యొక్క సంపద పక్క వారి యొక్క సంపాదన పక్క వారి యొక్క ఉద్యోగం వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు వీళ్ళ కూతురు ఏం చేస్తుంది వాళ్ళు ఏం కొన్నారు వీళ్ళు ఏం చదివారు వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారు వీళ్ళు ఏం చదివారు ఏం చేశారు అని ఇతరులతో పోల్చుకొని బ్రతకటమే ఇదే ఒక పద్ధతిగా ఇప్పుడు ట్రెండ్గా మారిపోయింది వాళ్ళు పక్క వారు ఏం చేస్తున్నారో చూసి వాళ్ళ మన యొక్క పరిస్థితిని నిర్ణయించుకుంటూ ఉన్నాం మనం ఇంట్లో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం తింటున్నారు ఏం కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు బట్టలు ఎటువంటివి వేసుకుంటూ ఉన్నారు రోజంతా ఎలా గడుపుతున్నారు పట్టించుకోకుండా అయిపోతూ ఉన్నాం ఒకప్పుడు సమాజం ఎలా ఉండేది ఒకప్పుడు కుటుంబాలు ఎలా ఉండేవి ఒకప్పుడు అమ్మా నాన్నలతో పిల్లలు కానీ పిల్లలతో అమ్మా నాన్నలు కానీ వారితో పక్కింటి వారు కానీ ఊరివారు కానీ సమాజంలో ఉన్నటువంటి వారు కానీ ఒకరితో ఇంకొకరు ఎలా కలిసి మాట్లాడుకుంటూ ఆ గౌరవం ఆ ఆప్యాయత ఆ మర్యాద ఆ అనురాగం ఏమైపోయాయి అవన్నీ ఈనాటి కాలంలో ఎక్కడికి వెళ్ళిపోయాయి అవన్నీ బంధువులను ఖాళీ ఇప్పుడు ఒకప్పుడు మనం అప్పుడప్పుడు వనభోజనాలని చెప్పి లేదా ఏదో ఒకటి ఏదైనా బంధువుల దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి కలిసి రావటం వారిని ఇటు ఆహ్వానించడం కానీ వారిని అటు ఆహ్వానించుకోవటం కానీ ఎప్పుడైనా కలిసి తినటం కానీ కష్ట సుఖాలు నష్టాలు బాధలు చెప్పుకోవటం కానీ ఇటువంటివి చేసుకునేవారు ఒకప్పుడు కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో కేవలం పెళ్ళిళ్ళకి పండగలకి ఫంక్షన్లకు మాత్రమే వారిని కలవటమో పిలవటమో జరుగుతుంది మరి ఆ బంధువులను ఎలా కలిసేవారు ఒకప్పుడు ఇప్పుడు కేవలం పెళ్ళిళ్ళు మరి ఇటువంటి వాటికి పిలుచుకోవటం ఇదే ఒకటి అలవాటుగా అయిపోయింది ఇంట్లో మనం చేయాల్సిన పనులు బాధ్యతలను వదిలేసి పనివారిని పెట్టి మనం జిమ్లని ఫిట్నెస్ సెంటర్లని ఎక్సర్సైజర్లని అనేక పేర్లతో ఎటో పోతున్నాం మనం ఇవే పనులు ఇంట్లో చేయాల్సిన పనులు మన యొక్క బాధ్యతలు మనమే నిర్వర్తిస్తే ఆ పనుల వల్ల ఆ యొక్క బాధ్యతల వల్ల మనకి ఆరోగ్యం రాదా ఫిట్నెస్ రాదా కుటుంబ సభ్యుల మధ్య ఆ పనులు చేసుకోవటం వల్ల మనలో మనకి తల్లిదండ్రుల మీద పిల్లలకి పిల్లల మీద తల్లిదండ్రులకి భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి అత్తమామలకి తల్లిదండ్రులకి ఒకరిపైన ఇంకొకరికి మరి ఈ పనులు చేసుకోవటం వల్ల అలవాటు చేసుకోవటం వల్ల మరి సర్దుకోవటం వల్ల ఒకరి నుంచి ఇంకొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఇంట్లో అన్ని పనులు కలుసుకొని చేసుకోవటం వల్ల ప్రేమ గౌరవం మమకారం ఆప్యాయత అనురాగాలు ఏర్పడవా మరి కొంతమంది ఇళ్లలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంపాదనలో పడిపోతారు భర్త ఒక దగ్గర పనిచేయడానికి వెళ్ళిపోతుంది భార్య ఇంకొక దగ్గర పనిచేయడానికి వెళ్ళిపోతుంది మరి వారి యొక్క పిల్లల పరిస్థితి ఏంటి ఆ పిల్లలు ఉదయం నుంచి రాత్రి వరకు మరి తల్లి యొక్క ప్రేమ తండ్రి యొక్క ప్రేమ వారి యొక్క అన్ని రకాల అవసరాలు వారికి తల్లిదండ్రుల ద్వారా ఉన్నటువంటి అవసరాలన్నీ ఏమైపోవాలి మరి ఇటువంటి పిల్లలు పెద్దయినాక మరి ఆ యొక్క తల్లిదండ్రులని ఏ విధంగా చూసుకుంటారు ఇప్పుడు ఈ విధంగా జీవిస్తే గనక ఈ తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత ఆ పిల్లలు పెద్ద అయినాక ఈ తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తారు ఒకసారి చెప్పండి ఈనాడు సమాజంలో ఎన్ని ఓల్డేజ్ హోమ్స్ ముసలివారి యొక్క ఆశ్రమాలు అనాథాశ్రమాలు ఎన్ని ఉన్నాయి ఈరోజు ఎందుకు ఒకప్పుడు లేవు కానీ ఇప్పుడు ఎందుకు అన్నీ ఉన్నాయి మళ్ళీ
ఈ జాబులని బిజినెస్లని వ్యాపారాలని చెప్పి మనం వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చినాక కుటుంబంతో కలుస్తామా అంటే ఇంటికి వచ్చినాక మొబైల్లో ఎవరు మొబైల్లో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క మొబైల్ లేదా టీవీ కామెడీ ప్రోగ్రామ్స్ లేదా సీరియల్స్ ఫిలిమ్స్ వీటిల్లో మునిగిపోయి ఏ టైంకి పడుకుంటున్నామో ఏ టైంకి లేస్తున్నామో అర్థం కావట్లేదు. దానికి తోడు ఇటువంటి అలవాట్లు ఉండటం వల్ల ఎంత తింటున్నామో ఎంత తినట్లేదో ఏం చేస్తున్నామో అర్థం కాకుండా ఏ టైంకి పడుకుంటున్నామో ఏం చేస్తున్నామో అర్థం కాకుండా అనేక అనారోగ్య సమస్యలు, కళ్ళ సమస్యలు, కడుపు సమస్యలు, అవయవాల సమస్యలు, నిద్ర లేకపోవడం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, గురక, కాన్స్టిపేషన్, మలబద్ధకం లాంటి అనేక సమస్యలకి గురవుతూ ఉన్నాం. ఇంట్లో వండుకునేటటువంటి సమయం లేక లేదా ఇంట్లో వంట చేయడం రాక కర్రీ పాయింట్లకు అలవాటు పడుతూ ఉన్నారు. హోటల్స్కి, టిఫిన్ సెంటర్లకి ఇటువంటి వాటికి అలవాటు అయిపోతూ ఉన్నారు. మరి ఇప్పుడైతే సరే, మరి మనం ఇలా ఇప్పుడు చేస్తే మన పిల్లల పరిస్థితి ఏంటి, ఆ పిల్లల యొక్క పిల్లల పరిస్థితి ఏంటి, తర్వాత తరం ఏం కావాలి, తర్వాత వచ్చేవారు ఎలా బ్రతుకుతారు, మనం రాబోయే సమాజానికి ఏం నేర్పుతూ ఉన్నాం, మనమే ఇలా ఉంటే తర్వాత వచ్చేవారు ఈ మోడర్నైజేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ పోరుతోటి ఎటువైపు వెళ్తున్నాం, మనకి దేవుడు గ్రంథాల ద్వారా ఇచ్చినటువంటి పద్ధతులు ఏంటి, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు ఏమున్నాయి, మానవుని సృష్టించిన దేవుడు మనకి ఎలా జీవించాలి అనేటటువంటి బాధ్యతలు కూడా నేర్పాడు. తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు, పిల్లల యొక్క బాధ్యతలు, పిల్లల పైన తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల పైన పిల్లలకి, భార్య పైన భర్తకి, భర్త పైన భార్యకి, భార్యాభర్తలకి, అత్తమామల పైన తల్లిదండ్రుల పైన వారికి, వారిపై ఒకరిపై ఒకరికి ఉండేటటువంటి బాధ్యతలు, అదేవిధంగా ఒక ఇంటి వారికి వారిలో ఉన్నటువంటి వారి యొక్క రూల్స్, ఒక ఇంటి వారికి మరియు పక్కింటి వారికి మరియు ఆ ఊరి వారికి, ఆ యొక్క సమాజం వారికి ఒకరి మీద ఒకరికి ఉండేటటువంటి బాధ్యతలు, ఇవన్నీ కూడా దేవుడు దైవదూతల ద్వారా ప్రవక్తలకి, ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా మనకి, మానవాళికి తెలియజేసి ఉన్నాడు. ప్రస్తుతం మనం సినిమాల్లోనో, సీరియల్లోనో, ప్రోగ్రామ్స్లోనో, మొబైల్లోనో ఎక్కడొకక్కడ చూసి దాన్నే ట్రెండ్గా ఫాలో అయిపోయి దానినే మన యొక్క జీవన ఆధారాలుగా, జీవన పద్ధతులుగా, వాటిల్లో ఎవరెవరో చెప్పినట్టుగా మనం జీవిస్తూ దానినే మన లైఫ్ స్టైల్లాగా మార్చుకొని జీవిస్తూ ఉన్నాం. మనం పక్క వారిని చూసి బ్రతుకుతూ ఉన్నాం, వాళ్ళు ఎలా బతికితే మనం ఎలా బతకాలి అని చెప్పేసి. కానీ మనందరం కూడా దేవుడు గ్రంథంలో చెప్పినట్టు మనందరికీ కూడా మరణించాక సమాధి జీవితం ఉంటుంది. తర్వాత మనందరినీ కూడా దేవుడు ఒకరోజు లేపుతాడు. ఆ రోజు దాన్నే ప్రళయ దినం అంటారు. మనం మట్టిలో, మంటలో, అగ్నిలో, నీటిలో, నిప్పులో ఎక్కడ ఎలా కలిసిపోయినా సరే మళ్ళీ అందరినీ తిరిగి తీసుకొని వస్తా అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఆ రోజు మనం చేసిన మంచి, చెడు, పాపం, పుణ్యం, హరాం, హలాల్ జీవితాన్ని బట్టి, మన కర్మలను బట్టి దేవుడు స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తానని చెప్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు మనం బతికి ఉన్నప్పుడు జీవించిన జీవన పద్ధతులను బట్టే దేవుడు ప్రళయ దినం రోజు ఆ యొక్క తీర్పు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. అది కూడా దేవుడు ప్రవక్తల ద్వారా, దైవ గ్రంథాల ద్వారా ఏదైతే మనకు తెలియజేశాడో దాని ఆధారంగానే చేస్తాడో అని చెప్తూ ఉన్నాడు. దేవుడు ఎగ్జామ్ పేపరు, ఆన్సర్ పేపర్ రెండు మన చేతిలోనే పెట్టాడు. క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్ రెండు మన చేతిలోనే పెట్టాడు. అదే దైవ గ్రంథం. మరి దాని ప్రకారం కనుక మనం ఎలా జీవించాం అనేది తెలియాలంటే ప్రవక్తలు దాన్ని ఎలా జీవించాలనే దాన్ని ఆచరించి చూపించారు. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిట్ట చివరి గ్రంథం ఖురాన్ అనే గ్రంథం. ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథంలో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా ఎలా, ఆయన్ని ఎలా ఆరాధించాలి, అదేవిధంగా మనం ఎలా జీవించాలి, ఈ యొక్క పద్ధతులన్నీ కూడా ఆ యొక్క ఖురాన్ అనే గ్రంథం ద్వారా చూపించాడు, చెప్పాడు. మరి దానిని ఉన్నది ఉన్నట్లుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆచరించి చూపించారు. ప్రవక్త గారు దేవుడు కాదు, దేవుడితో సమానం కాదు, ఆయన కూడా ఒక మానవుడే. కాకపోతే ఆయన ఏ విధంగా ఆచరించి చూపించాడు, అల్లాని ఏ విధంగా నమాజు చేశాడో, అదేవిధంగా జీవితంలో ఆయన ఏ పద్ధతులు ఏ విధంగా మానవుడు చేయాలని ఆయన ద్వారా దేవుడు మనకి చూపించాడో ఆ విధంగా మనం జీవించాలి. ఆయన ఉదాహరణగా, ఆయన హీరోగా, ఆయన్ని రోల్ మోడల్గా, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం జీవించాలి అనేది ఆయన ఒక గైడ్ విధంగా అన్నమాట. మనకి ఆ విధంగా జీవించాలి అని ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. ఖురాన్ అనే గ్రంథం 23 సంవత్సరాల పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరించబడింది. దీంట్లో 114 అధ్యాయాలు ఉన్నాయి. వీటినే సూరాలు అని అంటారు.
ఈ 114 సూరాలు అంటే అధ్యాయాల్లో మొత్తం కూడా 6236 వాక్యాలు, 1-2 లేకపోతే ఒక 10 వాక్యాల టీటుగా మొత్తం దగ్గర దగ్గర అయితే 6236 వాక్యాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. 114 వాక్యాలు, 114 అధ్యాయాలు సూరాలు. ఈ 114 సూరాలని 30 భాగాలుగా విభజించడం జరిగింది. మనం అనుకుంటే గనక రోజుకి ఒక గంట సేపు, రోజుకి ఒక గంట సేపు లేదా కొద్దిసేపు గనక మనం చదివినా కూడా ఒక 20 రోజులు లేదా ఒక నెల రోజుల్లో ఈ యొక్క ఖురాన్ మొత్తాన్ని పూర్తిగా కూడా చదివేయవచ్చు. మనం మరణించేలోపు ఒక్కసారైనా సరే దేవుడు మన కోసం ఎటువంటి జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు తెలిపాడో తెలుసుకోవాలంటే మనకొచ్చిన భాషలో, మనం ఒకవేళ ఆ యొక్క బుక్కు ఖురాన్ అనే గ్రంథం ఎక్కడ దొరుకుతుందో తెలుసో తెలియకపోయినా సరే, ఈనాడు మనందరి దగ్గర కూడా మొబైల్లు ఉన్నాయి, మనందరి దగ్గర కూడా ఇంటర్నెట్లు ఉన్నాయి, మనందరి దగ్గర కూడా దాంట్లో గూగుల్ ప్లే స్టోర్లు ఉన్నాయి. వాటిల్లో మనకు వచ్చిన భాషలో ఖురాన్ అనే కొడితే తెలుగు ఖురాన్, హిందీ ఖురాన్, ఇంగ్లీష్ ఖురాన్, తమిళ ఖురాన్, మలయాళం ఖురాన్, ఏదైతే ఏ భాష అరబ్బీ ఖురాన్ ఏ భాష మనకి వస్తే ఆ భాషలో కనుక మనం అక్కడ కనుక చెప్తే ఆ యొక్క భాషలో మనకి మనకు వచ్చిన భాషలో ఆ యొక్క ఖురాన్ అనే ట్రాన్స్లేషన్ దొరుకుతుంది. ఒక్కసారి కనుక మనం పూర్తి చేసినట్లయితే అసలు దేవుడు మనకి మనతోటి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్పాడు, ఎటువంటి పద్ధతులు మనకు నేర్పాడు అనే విషయాలు మనకు తెలుస్తాయి. అదేవిధంగా ఈనాడు సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు కూడా దాంట్లో పరిష్కారాలు దొరుకుతాయి. మన మధ్యలో ఉన్నటువంటి అనేక మానసిక ఇబ్బందుల నుంచి, అనేక రకాల అనారోగ్యాల నుంచి, అనేక రకాల సమస్యల నుంచి, కోపాల నుంచి, గొడవల నుంచి, భేదాభిప్రాయాల నుంచి, అనేక రకాల సమస్యల నుంచి, స్పిరిచువల్గా ఎన్నో రకాలుగా మనకి ఈ యొక్క ఖురాన్ ద్వారా సహాయం దొరుకుతూ ఉంది. దేవుడు ఇంకొక విషయం చెప్తూ ఉన్నాడు ఇదే ఖురాన్లో, ఏమని, అనారోగ్యం వచ్చినప్పుడు మీరు వైద్యుని కూడా సంప్రదించండి, వైద్యం కూడా తీసుకోండి, మరియు ప్రార్థన కూడా చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు అల్లా. వైద్యం దువా దవా రెండు అంటే, దువా దవా రెండు అంటే ప్రార్థన చేయాలి, వైద్యం కూడా తీసుకోవాలి. అలానే గాలిలో దీపం పెట్టేసి దేవుడు అంటే కుదరదు. ఆ దీపాన్ని మన ప్రయత్నం మనం చేస్తూ గనక దాన్ని గనక మనం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే అటువంటి యొక్క సహాయం ఆయన తరపు నుంచి కూడా మనకు దొరుకుతుంది. అదేవిధంగా మన వైద్యం మనం తీసుకుంటూ ఆ యొక్క దేవుణ్ణి మనం ప్రార్థించుకుంటూ ఉండాలి అని దీని యొక్క అర్థం. అలానే మనకి ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా సరే ప్రార్థన ద్వారా మరియు మన యొక్క ప్రయత్నాల ద్వారా వాటి నుంచి రక్షణ పొందవచ్చు, వాటి నుంచి బయటపడవచ్చని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. హదీసులు అంటే ఏమిటి అంటే, ప్రవక్త గారు ఖురాన్ని ఏ విధంగా ఆచరిస్తూ చూపించారో మరియు ఆయన జీవిత కాలంలో ఏవైతే చేయమన్నారో, చేయొద్దన్నారో, చేయొచ్చని చెప్పారో, కొన్ని చేస్తూ ఉండగా ఆయన ఏం చెప్పకుండా సైలెంట్గా ఉన్నారో, ఇటువంటి వాటి అన్నిటిని కూడా హదీసులు అంటారు. మరి ఖురాన్ అంటే కేవలం అల్లా తరపు నుంచి అవతరించినటువంటి వహీ గ్రంథం, హదీస్ అంటే కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆచరించి చూపించిన మరియు ఆయన చెప్పినటువంటి జీవితంలోని విషయాలు, ఆచరించి ఖురాన్ని ఆచరించి చూపించినటువంటి పద్ధతులు. ఈ యొక్క ఖురాన్లో తల్లిదండ్రుల బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, భార్యాభర్తల బాధ్యతలు, అత్తమామల బాధ్యతలు మరియు బంధుత్వ సంబంధాలు మరియు మన యొక్క వ్యాపార లావాదేవీల గురించి, న్యాయం గురించి, చట్టం, అదేవిధంగా అనేక చట్టాలు, న్యాయాలు, న్యాయము మరియు అనేక రకాల ఉదాహరణలు, మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి అనేక రకాల పరిష్కారాలు, ఉదాహరణలు మరియు దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుడు మనకిచ్చినటువంటి మాటలు, మనకు తెలియ జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, మనకి కనిపించినవి, మనకి కనిపించినవి, మనం ఊహించగలిగినవి, మనం చూస్తున్నవి, మనం ఊహించలేనివి ఎన్నో విషయాలని ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథంలో అల్లా సుబ్హానహు వతాలా తెలియజేసి ఉన్నారు. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. శాపగ్రస్తుడైన సైతాన బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. అల్లా, మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. అల్లా, నువ్వు కరుణామయుడివి, పరిశుద్ధుడివి. వల్ల అల్లా మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల అల్లా మేము నిన్నే నమ్ముకుని ఉన్నాము. వల్ల
అల్లా, నీవు ఈ సృష్టిలో ఏదైతే సృష్టించావో ఆ సృష్టిలోని అన్ని రకాల కీడుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, అంటు వ్యాధుల నుంచి, అన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల, మా ద్వారా జరిగినటువంటి తెలిసి తెలియక జరిగిన అన్ని రకాల తప్పులకే మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటూ ఉన్నాం వల్ల, మమ్మల్ని క్షమించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల, అల్లా మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకండి వల్ల, మమ్మల్ని మన్నించి వదిలిపెట్టండి వల్ల, మా పూర్వీకులపై మాకంటే ముందు తరాలపై వేసినటువంటి అటువంటి శిక్షలు మాపై మోపకండి వల్ల, అల్లా మమ్మల్ని క్షమించండి వల్ల, అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావలసిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల, ఆమీన్. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చివరి ప్రవక్తగా ఎన్నుకొని ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరింపజేసినటువంటి ఖురాన్ గ్రంథాన్ని మరియు ప్రవక్త ముహమ్మద్ అసలం గారి యొక్క వాక్యాలను, ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల, ఆమీన్. అల్లా ఎవరైతే ఈ యొక్క తెలుగు బుకారి యొక్క ప్రసంగాన్ని వింటూ ఉన్నారో వారి ప్రతి ఒక్కరిని కూడా వారి పాపాలను కూడా క్షమించి వారికి మాకు కూడా అందరికీ హిదాయత్ని ప్రసాదించండి వల్ల, ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా మా అందరికీ మరియు మాకు మా కుటుంబ సభ్యులకి కూడా అన్ని విధాలుగా సహాయం చేయండి వల్ల, ఆమీన్. అల్లా మా అందరికీ కూడా హిదాయత్ని ప్రసాదించండి వల్ల, ఆమీన్. అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఆమీన్. ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ ఉన్నారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఆమీన్. ఎవరి హృదయం అయితే నిన్ను నమ్మిందో, ఎవరైతే నిన్ను ఆరాధించాలని ప్రయత్నిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను ఆరాధించడం కోసం అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నా కూడా వారు నిన్ను వల్ల మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో, స్తుతిస్తూ ఉన్నారో, నమ్ముతూ ఉన్నారో, అటువంటి ప్రతి ఒక్క హృదయం తరపున మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మా అందరికీ కూడా, మాకు, మా కుటుంబ సభ్యులకి, మా యొక్క సంతానానికి, స్నేహితులకి, సమాజానికి అందరికీ కూడా మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల, ఆమీన్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, దిష్టి నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, సమాధి శిక్షల నుంచి మమ్మల్ని కాపాడండి వల్ల, అప్పుల బారి పడకుండా మమ్మల్ని రక్షించండి వల్ల, అడుక్కునేటటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, అల్లా ఆపదల నుంచి మమ్మల్ని కాపాడండి వల్ల, యాక్సిడెంట్ల నుంచి, అవమానాల నుంచి, అన్నిటి నుంచి కూడా మమ్మల్ని, అదేవిధంగా అంటు రోగాల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల, ఎవరెవరైతే వారికి అనారోగ్యాలు ఉన్నాయో ఆ యొక్క అనారోగ్యాల కోసం, స్వస్థత కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి తరపున కూడా వారికి ఉన్న ప్రతి ఒక్క హెల్త్ సమస్య గురించి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఎవరెవరైతే ఇప్పుడు ఈ యొక్క ప్రార్థన వింటూ వారి కోసం కూడా ప్రార్థన చేస్తే బాగుండు అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరి సమస్యని కూడా మీ వద్ద అప్పగిస్తూ వారి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అల్లా మా అందరి యొక్క ప్రార్థనలు స్వీకరించండి వల్ల, అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి స్వీకారాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి స్వీకారాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించండి వల్ల, ఆమీన్. అల్లా మా యొక్క నమాజులన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల, అల్లా రంజాన్ ఉపవాసాలు ఏవైతే మీరు మా ద్వారా చేయించారో, ఆ చేయించే అవకాశం మాకు ఇచ్చారో, మీ యొక్క అనుగ్రహం ద్వారా ఏవైతే ఉపవాసాలు మేము ఉండగలిగామో ఆ యొక్క ఉపవాసాలన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల, వాటి యొక్క ప్రతిఫలాన్ని ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా మాకు అందరికీ కూడా ప్రసాదించండి వల్ల, అల్లా ఏదైతే కుర్బానీలు మీకోసం మేము ఏవైతే కుర్బానాలు అర్పించామో, అల్లా సంపాదనలో నుంచి, సమయంలో నుంచి, కుటుంబంలో నుంచి, బయట నుంచి, ఎక్కడెక్కడి నుంచి అయితే, అదేవిధంగా ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నా కూడా, మరి దేనికోసమైతే ఏ విషయంలోనైతే నీవు ఆగిపోమన్నావో ఆ విషయాల నుంచి, ఏవైతే చేయమన్నావో ఆ విషయాల నుంచి, ఏదైతే కుర్బానీ మా ద్వారా మేము ఇవ్వగలిగామో వల్ల వాటిని స్వీకరించండి వల్ల, ఆమీన్.
అల్లా నీ యొక్క దాసులు ఎవరైతే నమాజులు సదకా ఖైరాతులు జకాతులు హజ్ ఉమ్రాలు చేశారో వారందరి యొక్క ఆరాధనలు స్వీకరించి వారికి వారి కుటుంబ సభ్యులకి ఇహలోకంలో సమాధి జీవితంలో ప్రళయ దినంలో పరలోకంలో కూడా సహాయం చేయండి వల్ల వారందరికీ వారి చేసిన ఆరాధనలను వారు చేసిన పుణ్యకార్యాలను కార్యాలన్నింటినీ స్వీకరించి వారి పాపాలను క్షమించి వారందరికీ కూడా ఇహలోకంలో పరలోకంలో సహాయం చేయండి వల్ల ఆమీన్. అల్లా మేమందరం కూడా కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని అటువంటి హృదయాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఆమీన్. మా మధ్యలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కరించండి వల్ల మాకు అన్ని విధాలుగా సహాయం చేయండి వల్ల మీ యొక్క సహాయాన్ని మాకు మాపై అవతరింపజేయండి వల్ల ఆమీన్. మీ దైవదూతల ద్వారా మాకు ప్రార్థన చేపేయండి వల్ల ఎవరైతే దైవదూతలు మీరు మా ద్వారా మా కోసం ప్రార్థన చేపిస్తూ ఉన్నారో ఆ యొక్క ప్రార్థనలు కూడా స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క కుటుంబంలో ఇండ్లలో అదేవిధంగా మా యొక్క బిజినెస్లు జాబులు వ్యాపారాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మరియు ప్రయాణంలో అన్ని విషయాల్లో కూడా ఉన్నటువంటి సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి అవమానాల నుంచి ఆపదల నుంచి సమస్యల నుంచి అన్నిటి నుంచి కూడా మీ యొక్క రక్షణని మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను వల్ల మా అందరి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము వల్ల ఆమీన్. అల్లా ఏదైతే ఈ యొక్క ఒకప్పుడు ఉన్నటువంటి సమాజం మరి ఇప్పుడు ఉన్నటువంటి సమాజం రెండు కూడా మాకు ఇప్పుడు అర్థమవుతుంది వల్ల అల్లా నీవు ధర్మంలో చెప్పినట్లుగా ఏవైతే మానవుడు అనేవారు ఎలా జీవించాలి అనేటటువంటి పద్ధతులు నీవు మాకు నేర్పావో ఆ పద్ధతులను మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్ అస్తఫరుల్లా అల్హమ్దులిల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్ అస్తఫరుల్లా అల్హమ్దులిల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్ అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లా సుబ్హానల్లా.